తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి ఫ్యాక్టరీ జ్యువెలరీ షాప్ జ్యువెలరీస్ నమస్తే వెల్కమ్ టు సాధారణంగా వాస్తు శాస్త్రాన్ని చాలా మంది విశ్వసిస్తూ ఉంటారు ఈ సందర్భంగా అనేక సందేహాలు కూడా మనకు తలెత్తుతూ ఉంటాయి అయితే అసలు వాస్తు శాస్త్రాన్ని ఎప్పుడు మనం ఎలా పాటించాల్సి ఉంటుంది ఈ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు శాస్త్ర నిపుణులు డాక్టర్ హరి గారు నమస్కారం అండి హరిగారు ఇప్పుడు ఇల్లు ఇంటి మూలలు ఏవైతే ఉంటాయో చుట్టూత ఆ మూలలు కనుక పెరిగితే ఎలాంటి దోషం ఉంటుంది ఏ మూల పెరిగితే ఎలాంటి దోషం ఉంటుంది సో మనకు జనరల్గా ఏం చేస్తారంటే కామన్గా కనిపించేవైతే ఆగ్నేయంలో కానీ నైరుతిలో కానీ వాయువ్యంలో కానీ మెట్లు పెట్టేసేసి దాని కింద ఒక స్టోరేజ్ రూమ్ కానీ టాయిలెట్స్ కానీ ఏర్పాటు చేస్తూ ఉంటారు సో ఒక్కొక్క పెంపు వల్ల ఒక్కొక్క దోషం అనేది ఏర్పడుతుంది ఒకవేళ తూర్పు ఆగ్నేయం కానీ దక్షిణ ఆగ్నేయం కానీ పెంచితే హండ్రెడ్ పర్సెంట్ ఆ ఇంటి లోపల లేడీస్కి హెల్త్ ట్రబుల్స్ ఫస్ట్ ఉంటాయి ఎప్పుడు వాళ్ళకు ఆరోగ్య సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి దాంతోపాటు రిలేషన్స్కి సంబంధించి అంటే హస్బెండ్ వైఫ్ రిలేషన్స్లో గొడవలు జరగడం కానీ లేదంటే ఉండకపోవడం కానీ వెళ్ళిపోవడం కానీ లేదంటే ఇంకొక కొత్త రిలేషన్ కానీ హస్బెండ్కి యాడ్ అవ్వడం కానీ జరుగుతుంటాయి కొత్త రిలేషన్ అంటే మీకు అర్థమైందా ఇంకొకటి ఇల్లీగల్గా ఇది ఎందుకు అవుతుంది అనేది కారణం చూస్తే ఎప్పుడైతే ఈ ఆగ్నేయం పెరిగిందో అంటే ఆగ్నేయం అనేది ఎవరి స్థానం ఆడవారి స్థానం ఆడవారికి పక్కనే ఇంకొక రూమ్ యాడ్ అయింది అగ్ని ఇంకొక చిన్న అగ్ని వచ్చింది పక్కకు కాన్సెప్ట్ అర్థమైంది ఇప్పుడు అంటే అగ్నిస్థానానికి పక్కన ఇంకొక అగ్ని యాడ్ అయింది అప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా బయట మెయింటెనెన్స్ స్టార్ట్ అవుతుంది సో అది తూర్పు ఆగ్నేయమా లేదంటే దక్షిణ ఆగ్నేయమా సంబంధం లేదు ఒకవేళ లింక్ ఉంటే ఆమె మ్యారేజ్కి వచ్చి అంటే మ్యారేజ్ చేసుకొని ఇంటికి రావచ్చు చెప్పలే ఇద్దరికి తెలిసి కూడా ఉండొచ్చు అట్లాంటి పరిస్థితులు ఉంటాయి అడిషనల్గా ఉంటే ఈ విధమైనటువంటి సమస్యలు ఉంటాయి సింపుల్ ఆగ్నేయం డబుల్ అయింది అక్కడ ఒకవేళ సేమ్ మెజర్మెంట్స్తో డబుల్ అయింది అనుకోండి ఖచ్చితంగా ఆమె ఇంటికి వచ్చేస్తుంది అప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ షేర్ లాగా అయిపోతుంది అనమాట పరిస్థితి సో చిన్న చాలా మంది ఏం చేస్తారంటే చిన్న చిన్న రూమ్స్ ఏర్పాటు చేస్తూ ఉంటారు అబ్జర్వ్ చేశారా మరి నాకు ఖచ్చితంగా ఇక్కడ కావాలి కొంతమంది ఎట్లుంటారంటే మీరు ఆగ్నేయం కిచెన్ ఎప్పుడు కూడా చాలా చిన్నది ఉండాలి ఈ కాలం ఎట్లైపోయిందంటే విశాలంగా పెద్ద మాకు ఓపెన్ కిచెన్ ఉండాలని మాట్లాడతారు మీకు వెస్ట్రన్ కంట్రీస్లోనే ఈ ఓపెన్ కిచెన్స్ కనబడతాయి అబ్జర్వ్ చేస్తారు కదా అయితే వెస్టర్న్ కంట్రీస్లో ఆడవాళ్ళు ఎట్లుంటారు ఉంటారు సంవత్సరానికి ఒక ఆయన నువ్వు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారా మ్యారేజ్ చేసుకోవడం మొదలు వేసుకోవడం మళ్ళీ మ్యారేజ్ చేసుకోవడం మొదలు వేసుకోవడం ఆ దరిద్రాన్ని ఇక్కడ తీసుకురావడానికి ఇది ఒక ప్రయత్నం అనమాట అందులోపల ఒకవేళ అట్లాంటిది ఎవరికన్నా కావాలంటే మేము ఏం చేస్తామంటే అదే అగ్నిస్థానానికి మధ్యలో రెండు బ్లాక్స్ పెట్టేసేసి జస్ట్ ఫ్రేమ్స్ లాగా పెట్టేసేసి దానికి పార్టీషన్ చేసి ఒక ఎంట్రెన్స్ పెడతాం అప్పుడు మళ్ళీ అగ్నిని బంధించడానికి ప్రయత్నం చేస్తాం ఇక్కడ సింపుల్ అగ్నిస్థానం ఎంత చిన్నగా ఉంటే మీకు అంత బెనిఫిట్ అనమాట లోపల సో చాలా చాలా ఇంపార్టెంట్ అది సో ఆగ్నేయం పెరగడం వల్ల ఈ దోషం నెక్స్ట్ ఇదే దోషం వల్ల మీరెవరికైనా డబ్బులు ఇచ్చారు ఆ ఇంట్లో పెరిగిన వాళ్ళు ఎవరికైనా డబ్బులు ఇచ్చారు ఇంకా రావు సొంత మనుషులు వచ్చి తీసుకుని వెళ్ళిపోతారు ఒకవేళ అది జరగకపోతే ఖచ్చితంగా ఒక రిలేషన్ యాడ్ అయి ఉండొచ్చు పక్కన ఖచ్చితంగా ఉంటుంది ఏదో ఒకటి ఉంటుంది డబ్బులన్నా వెళ్ళాలి ఇదన్న వెళ్ళాలి ఇది ఒక అబ్జర్వేషన్ నెక్స్ట్ ఒకవేళ నైరుతిలో దక్షిణ నైరుతిలో మీరు ఏదైనా టాయిలెట్ ఏర్పాటు చేసి ఒక రూమ్ లాగా ఏర్పాటు చేసి కనుక ఎక్స్టెన్షన్ చేస్తే ఎక్స్టెన్షన్ చేస్తే ఖచ్చితంగా లాక్కోలేని పీకోలేని సంబంధం ఒకటి దొరుకుతుంది లాక్కోలేని పీకోలేని సంబంధం అంటే ఆ ఇంటి లోపల ఎవరైతే వాళ్ళ కూతురుందో మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయింది రోజు టార్చర్ పెడతా ఉంటాడు హస్బెండ్ టార్చర్ పెడతా ఉంటాడు ఆమె ఆయనను దూరం చేసుకోగలుగుతామా అల్లుండి దూరం చేసుకోగలుగుతామా చేసుకోలేము పోనీ దగ్గర చేసుకోగలుగుతామా అది చేసుకోలేము ఇల్లి లాక్కోలేని పీకోలేని సంబంధం అదే గనక పడమర నైరుతిలో చేశారనుకోండి అక్కడ సింపుల్గా ఏమవుతుందంటే ఓవర్ కాన్ఫిడెన్స్లోకి వెళ్ళిపోతారు పడమర వాయువ్యమైన ఓవర్ కాన్ఫిడెన్స్ వెళ్తారు నైరుతైన ఓవర్ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే ఏమీ ఉండదు ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్ కలుస్తారు అంటే అట్లాంటి రూమ్స్ అటాచ్ అయితే ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ కలిసి వాళ్ళందరూ ఒక ఇన్వెస్ట్మెంట్ కోసం ప్లాన్ చేస్తారు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఫైనల్గా ఎవరి డబ్బులు వాళ్ళు తీసుకుపోయి వీళ్ళని ఇరికించేసి వెళ్ళిపోతారు పాయింట్ అర్థం అట్లానే పడమర వాయువ్యం తీసుకుంటే కూడా మనకి ఇదే ప్రాబ్లమ్స్లో ఎక్కడైనా సొంతంగా ఆలోచన చేసి ఓవర్ కాన్ఫిడెంట్ నేనేది ఖచ్చితంగా నేను చేసి చూపిస్తా అని చెప్పి మాట్లాడి ఓవర్ కాన్ఫిడెన్స్లోకి వెళ్ళి లాస్ అయిపోతారు ఇక్కడ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ వచ్చారు ఇక్కడ రారు సొంతంగా నిర్ణయాలు ఒకవేళ ఉత్తర వాయువ్యం అయితే గనక హండ్రెడ్ పర్సెంట్ లేడీస్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది ఆమె ఓవర్ కాన్ఫిడెన్స్లోకి వెళ్ళి మా ఆయన సూపర్ మీకు ఏంటిది నేను అన్ని నేనే చూసుకుంటాను అని చెప్పి ఓవర్ కాన్ఫిడెన్స్లోకి వెళ్ళి ఎక్కడో తప్పిదం చేస్తుంది అనమాట సో అది పెరగడం వల్ల అంటే మళ్ళీ ఉత్తర వాయువ్యం కానీ పడమర వాయువ్యం కానీ పెరగడం వల్ల హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా మళ్ళీ మొదలవుతాయి ఫైనాన్షియల్గా డ్యామేజ్ చేస్తుంది ఇవన్నీ ఉంటాయి కాబట్టి మూలలు పెరగడానికి లేదు కాంపౌండ్ వాళ్ళకి చాలా మంది ఏం చేస్తున్నారంటే బయట ఇంకొంచెం ఎక్స్టెన్షన్ చేసి లైక్ పూలు మొక్కలు వేసుకోవడం కోసం అని ఇంకొద్దిగా దాన్ని పెంచి గోడ కడుతున్నారు కదా అట్లా చేస్తే ఏమైనా తప్పు ఉంటుందా అది దీంట్లో అసలు వస్తుందా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది వస్తుందా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది దానికి కండిషన్స్ ఎట్లా ఉంటాయంటే ఇప్పుడు మీరు ఒక తూర్పు గోడ తీసుకోండి తూర్పు గోడ తీసుకుంటే ఆగ్నేయ మూల నుంచి మీరు ఒక నాలుగు అడుగులు జస్ట్ అట్లా కొంచెం చిన్నగా ఏర్పాటు చేసుకుని వద్దేస్తున్నారు స్థలంలో చూస్తే ఆగ్నేయం తెగిపోయింది ఇప్పుడు నేను మీరు అట్లాంటివి ఏమైనా చెయ్యాలంటే ఒక వరుస వరుస మొత్తం చేయాలి ఒక లైన్ మొత్తం తీసేసుకోవాలి మీకు అర్థమైంది పాయింట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పడమరలోనే ఒక కుండీలు కేవలం ఈ మూలకి పెడతాను ఇక్కడ మాత్రమే కడతానంటే తప్పు మీరు కట్టేది ఉంటే మొత్తమే కట్టేసేయండి మళ్ళీ టోటల్లో బ్యాలెన్స్ కావాలి అది పాయింట్ అర్థమైంది సో అది చాలా చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా ఒక కార్నర్లో తీసుకోవడానికి ఉండదు తీసుకుంటే అన్ని వైపులా పెంచుకోవచ్చు లేదా ఒక వైపు మొత్తం పెంచుకోవచ్చు కొన్ని కండిషన్స్లో ఇప్పుడు ఈ మూలకు ఇట్లా ఒక స్థలం పెరిగింది ఇట్లా ఇట్లా ఒక స్థలం పెరిగింది మేము అప్పుడు ఏం చేస్తామంటే సమానంగా ఇక్కడ వాల్ కట్టేసి ఇదంతా మీరు పూల కొండలకు దేనికన వాడుకుండా అని చెప్పేస్తాం అట్లాంటి పెరిగిన స్థలాల్లో చాలా వరకు అట్లాంటి సపరేట్ చేసేస్తాం దానిని డిమార్కేషన్ అంటారు ఆ డిమార్కేషన్ చేయాలంటే కూడా ఖచ్చితంగా నియమాలు ఉంటాయి అవన్నీ చూసుకొని చేయాలి ఇష్టం వచ్చినప్పుడు చేయడానికి ఉంటారు ఈ పెంపులు తగ్గింపుల్లో మాత్రం చాలా ఇంపాక్ట్ ఉంటుంది సింపుల్గా ఇప్పుడు మనం ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఒక కార్ తీసుకుంటే ఎక్కడన్నా పెరిగిందంటే ఒప్పుకుంటారా ఇక్కడ ఒప్పుకోం కరెక్ట్గా ఉండాలంటాం ఈ ఇంటి విషయంలో మాత్రం స్థలం ఈశాన్యంలో వచ్చిందంటే తీసుకుంటారు కానీ పెరగడం వల్ల కూడా దోషమే పెరగడం దోషమే శాస్త్రంలో ఏం చెప్పారంటే కేవలం ఒక దారం పోగంతా పెరగాలన్నారు దారం పోగంటే ఎంత ఉంటుందండి ఒక ఇంచుని ఓ ముప్పై భాగాలు వేస్తే ఒక భాగం అటువంటిది ఇప్పుడు ఏమైందంటే ఒక వ్యక్తి ఒక ఇంచ్ అంటాడు ఇంకొక వ్యక్తి ఆరు ఇంచులో అంటాడు ఇంకొక నాలుగు అడుగులు పెరిగిన ఈశాన్యం సూపర్ నాకు ఫుల్ డెవలప్మెంట్ ఉంది అంటాడు ఇవన్నీ రాంగ్ అనమాట తప్పుడు సో అది మనం ఒక ప్రాక్టికల్ వీడియో ఉంది దాని గురించి కూడా నేను అది బోర్డులో ఎక్స్ప్లెయిన్ చేస్తాం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అది కూడా